Welcome to all ANMs. ANMOL 4.0.18 version lo old tabs edaithe Android 7 8 versions unnayo and alage new tabs leda new phones Android version 12 antakante ekku unna chaantlo work kavatledani adagadam jarigindi daniki gaanu ANMOL update cheyadam jarigindi. ఇప్పుడు మీకు కొత్త ANMOL వెర్షన్ ఇవ్వడం జరిగింది. సో మీకు అంతకుముందు ఉంది 4.0.1867 వెర్షన్ని మీరు ఓపెన్ చేయగానే మీకు అప్డేట్ వెర్షన్ అని వస్తుంది. సో మీరు అప్డేట్ నొక్కారనుకోండి, మీకు గూగుల్ ప్లేస్టోర్లోకి డైరెక్ట్గా తీసుకువెళ్ళి మీకు ఇక్కడ అప్డేట్ అని కనబడుతుంది. ఇక్కడ అప్డేట్ వెర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ వెర్షన్లో వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే, మనకు అంతకుముందు ఆండ్రాయిడ్ 7 అంటే ఐబాల్ ట్యాబ్స్ ఎవరైతే వాడుతున్నారో అది ఆండ్రాయిడ్ 7 కాబట్టి దాంట్లో వర్క్ కావడం లేదు. సో దాన్ని ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తూ ఐబాల్ ట్యాబ్స్లో కూడా వర్క్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది దగ్గర ట్యాబ్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ మొబైల్స్లో యూజ్ చేయడం జరుగుతున్నాయి. సో మొబైల్స్ కూడా న్యూ వెర్షన్ అంటే ఆండ్రాయిడ్ 12 వెర్షన్ మొబైల్స్ ఉన్న వాళ్ళకి ఇన్స్టాల్ కాకపోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేస్తూ ఆండ్రాయిడ్ 12 వెర్షన్ అంటే కొత్త మొబైల్స్లో కూడా ఇది వర్క్ అయ్యే విధంగా అప్డేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆల్రెడీ జనరల్గా యూజ్ చేస్తున్న ట్యాబ్స్లో అప్డేట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఐబాల్ ట్యాబ్లో కానీ లేదా మొబైల్స్లో కానీ మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవడం చేసుకోవచ్చు. సో అప్డేట్ చేయాల్సి అంటే డైరెక్ట్గా మీకు ఇట్లా అప్డేట్ క్లిక్ చేసుకొని మీరు అప్డేట్ నొక్కితే మీకు ఆ వెర్షన్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఓల్డ్ వెర్షన్ ఏమైనా తీయాల్సిన అవసరం లేదు, మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ఐబాల్ ట్యాబ్స్లో కానీ అండ్ కొత్త మొబైల్స్లో అయితే డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళిపోయి మనం ANMOL బెటా వెర్షన్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ANMOL AIS కాదు, రెడ్ కలర్ది కాదు, ఓన్లీ గ్రీన్ కలర్ది మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా కొంతమంది ANMOL MP అనేవి ఇట్లా యూజ్ చేస్తున్నారు, అవి కాదు, ఓన్లీ ANMOL బెటా, అది కూడా వెర్షన్ ఇప్పుడు మీకు చెప్పింది 4.0.1968 బ్రాకెట్లో ఉంటుంది. ఈ వెర్షన్ యూజ్ చేయండి. అందరికీ కూడా ఐబాల్ ట్యాబ్లోనూ వర్క్ అవుతుంది అండ్ మీకు మొబైల్స్లో కూడా ఇన్స్టాల్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వర్క్ కావట్లేదనే ఇష్యూని రైజ్ చేయకుండా కొత్త వెర్షన్తో వర్క్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇట్లా మనకి అప్డేట్ చేసుకోగానే 4.0.19 వస్తుంది, బ్రాకెట్లో 68. మీ లాగిన్ ఆల్రెడీ ఉన్న లాగిన్ యాజ్ యూజువల్గానే ఉంటుంది, సేమ్ యూజ్ చేసుకోవచ్చు. అదే కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే కంపల్సరీ మీ ANM లాగిన్ అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చి ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ డిఫాల్ట్ పాస్వర్డ్ దగ్గర పెడతారు. చేంజ్ పాస్వర్డ్ అండ్ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర సింపుల్గా 1 2 3 4 పెట్టుకోవచ్చు ఈజీగా. సో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, అంతకుముందు మీకు 2 ఇయర్స్ డేటా మాత్రమే కనబడే విధంగా ఇవ్వడం జరిగింది. బట్ ఈ వెర్షన్లో మళ్ళీ మీకు ఓల్డ్ డేటా 2015 14 ఏవైనా పెండింగ్ ఉన్నా కూడా చూపిస్తుంది. ఆ ఇష్యూని కూడా త్వరలోనే రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ANM ANMOL కొత్త వెర్షన్ ఇన్స్టాల్ చేసుకొని వర్క్ ANMOL ద్వారానే వర్క్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తాం. ఇట్లా ANMOL సంబంధించిన డౌట్స్ వివరాలు వివరిస్తూ చాలా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ చూసి మీ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకొని ANMOL సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తారనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.